గ్రామ ప్రజలకు, మా పోలీస్ సిబ్బందికి, ఏసీపీ నరసింహారెడ్డి, కృష్ణయ్య, ఇన్స్పెక్టర్స్, మిగతా సిబ్బంది అందరు కూడా వచ్చిన వారు, గ్రామస్తులు, రిపోర్టర్ సోదరులకు, సర్పంచ్ ఉప సర్పంచ్ గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ టంగుటూరు గ్రామంలో గార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గార్డెన్ సెర్చ్లో బేసికల్గా ప్రజలకు చేరువయ్యేట్టు, ఇది కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా వాళ్ళ గురించి పోలీస్ పాట్రోలింగ్ వెహికల్స్, బ్లూ కోల్స్ వెహికల్స్ ఊర్లో ఎంత ఫ్రీక్వెంట్గా తిరుగుతున్నాయి, లేదా 100 డేలు కాల్ చేస్తేనే రెస్పాండ్ అవుతుండ్రా లేదా అని ఈరోజు గ్రామస్తులతో నేరుగా మాట్లాడి కనుక్కునేదానికి రావడం జరిగింది. 2019 జనవరి టు డిసెంబర్ చూస్తే దాదాపు 700 రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్స్లో దాదాపు ఒక 50% అంటే 350 వరకు మనకు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి దీంతో. సో ఒక 350 to 400 నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. దాదాపు ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లో మ్యాక్సిమం మనం చూస్తే కనుక చాలా వరకు 2-వీలర్స్ హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల ఈ మనకు ఈ యాక్సిడెంట్ జరగడము, అండ్ ఇమ్మీడియట్గా జరిగిన తర్వాత ఇంజురీ రోడ్డు మీద పడగానే లేదంటే ఎక్కడైనా కలవట్ను కొట్టుకోగలని ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల తలకు ఇంజురీ అయిపోయి వాళ్ళు చనిపోవడము, బ్రతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉండడము, ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం మనము ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి హైదరాబాద్లో మంచి హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చనిపోవడం జరుగుతుంది. సో బేసికల్గా ఈ ఇయర్ 2020 తెలంగాణ పోలీస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది ఇయర్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అండ్ విమెన్ సేఫ్టీ కొరకు ఇది ఈ సంవత్సరంగా నిర్ణయించబడింది. కొరకు మేము అందరినీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ 2-వీలర్ ఉండేవాళ్ళు తప్పకుండా డాక్యుమెంట్స్తో పాటు హెల్మెట్ ధరించడము అందరూ కూడా కంపల్సరీ చేసుకోండి. ఇదేదో హెల్మెట్ ధరించడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, లేదంటే హెల్మెట్ మీ తల మీద బరువు ఉంటుందని కాదు, ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్స్, మీ ప్రాణాలు కాపాడుతుంది, మీ కుటుంబ సభ్యులకు చిరునవ్వు మిగులుస్తుంది, మీకేం అవ్వదు. టంగుటూరు గ్రామస్తులందరూ కూడా చాలా బాగా సహకరించారు పోలీస్ వారికి, అండ్ సర్పంచ్ ఉప సర్పంచ్ గారు కూడా దీంతో చొరవ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 20 పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని ర్యాంక్స్ ఇంక్లూడింగ్ డీసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు 120 పోలీస్ ఆఫీసర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. 3 రోజులకు ఒకరు యాదాద్రి భువనగిరి జిల్లాలో హెల్మెట్ లేక చనిపోతున్నారు. హెల్మెట్ లేక కేవలం అంటే ఇప్పుడు అది ఎవరికి ఎవరో ఎవరైనా రావచ్చు, దాంతో ఆ 100 మంది ఎవరైనా ఉండొచ్చు మన జిల్లాలోనే, ఇది వేరే పక్క జిల్లాలో లేకపోతే రాష్ట్రం మొత్తం కాదు. శివారెడ్డి.